దేవుని బిడ్డలారా, మరొక దినం వేకువ వేళలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఆయుష్ను పోస్తూ, మన ఆక్రందనలు వింటూ, మనల్ని సంరక్షిస్తూ, మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, నీవు నిద్రపోతున్నావు, నేను నిద్రపోతున్నాను, కానీ ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కునుకక నిద్రపోకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఆయన నిన్ను తన యొక్క బాహువుల ఎత్తి పట్టుకొని నీకు కాపుదల దయచేస్తూ ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాల సమయాన మనం నిద్రలేచాం, ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాం. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్, విష్ యూ ఆల్ ఎ గుడ్ డే. ఒక మంచి దినంగా ఈ దినం ఉండినట్లుగా దేవుడు ఈ దినాన్ని ఆశీర్వదించునుగాక. పిల్లలారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ పరిచర్యలో మీరు అనుదినం మీరు ఎక్కడుంటున్నారో
ఆ ప్రదేశాల్లో కదా, మీ యొక్క సెల్ ఫోన్స్లో, మీ యొక్క టీవీల్లో, లేక యూట్యూబ్లో రకరకాల విధాలుగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటున్నారు. చాలామందిని ఉదయకాలానే లేపుతుంటున్నాం, ఉదయకాలాన మెసేజెస్ పెడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ 100 డేస్, ఈ 100 రోజులు ప్రభు సన్నిధిలో కనపట్టడానికి ఒక తీర్మానం చేసుకోండి. 5 నుంచి 6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ని తప్పక వీక్షించండి. ప్రతిదినం ప్రభునితో మాట్లాడులాగున దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కనుక ఖచ్చితంగా మరి అందులో పాలు పంపులు పొందటానికి ప్రయత్నం చేయండి, పాలి భాగస్థులు అవ్వండి. ప్లీజ్ జాయిన్ యువర్ చిల్డ్రన్ యాజ్ JCPC పార్ట్నర్స్. పాలి భాగస్థులుగా అయ్యి మీరును ప్రార్థనా సహకారులుగా, మీరు కూడా ప్రార్థించేవారిగా, అంశాల మీద ప్రార్థించేవారిగా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారిగా మనం ఎదుగుదాం. మన దైనందిన జీవితంలో ప్రార్థన ఒక భాగమగునుగాక. ప్రియుల విశ్వాస జీవితం, ఒక క్రైస్తవ జీవితం ఈ లోకంలో ఏ విధంగా ఆరంభమవుతుందో, ఆ క్రమం ఏంటో, ఆ పద్ధతి ఏంటో, ఆ విధానం ఏంటో, ప్రార్థనకు అందులో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, ప్రార్థనలో విశ్వాసి ఏ రీతిగా ముందుకు సాగాలో అన్న విషయాలు దేవుడు ఈ దినాన నీకు నాకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. రండి, అపొస్తల కార్యాలు 2:37-42 వరకు. అపొస్తలుల కార్యములు ఎవరు రాశారు? అపొస్తల కార్యములు డాక్టర్ గారు రాశారు కదా. ఆ డాక్టర్ ఎవరో మీకు తెలుసు, డాక్టర్ లూకా గారు రాసిన అపొస్తల కార్యములు 2:37. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించెను. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఎవరు? వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. తలలు వంచుదా. ప్రేమగల తండ్రి, మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు దయచేసి దినదినము మీలో వర్ధిల్లునట్లుగా, దినదినము మేము ఎదుగునట్లుగా, దినదినము మేము ప్రార్థనలో మీ సన్నిధిలో పోరాడునట్లుగా, ప్రతిదినము వాక్య ధ్యానముతో మేము పుష్టి పొందునట్లుగా మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమముకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. దీనుడనైనా నన్ను తండ్రి మీ పరిచర్యలో ఈ రీతిగా తండ్రి నిలబెడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అనేక రీతులుగా పతనమైపోయిన పరిస్థితుల్లో లోకంలో తిరుగులాడుతూ కాలాన్ని పాడు చేసుకుంటూ వ్యర్థం చేసుకుంటున్న సమయంలో తండ్రి మీ పని కొరకు మీరు పిలుచుకొని ఒక ఆశీర్వాదకరమైన పనిగా తండ్రి దీవెనకరమైన ఇదిగో తండ్రి ఈ పరిచర్యను మీరు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా హృదయంలో మీరు నింపిన భారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల మేము భారం కలిగిన వారమై, ఇదిగో తండ్రి జీసస్ క్రైస్ట్ ప్రయర్సెల్స్, యేసు క్రీస్తు ప్రార్థనా శిబిరం, ప్రేయింగ్ ఫర్ పెరిషింగ్ సోల్స్, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ప్రార్థించే ఈ పరిచర్యను తండ్రి ప్రభువా మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఆత్మ నశించకూడదని మీరు అక్కడను తండ్రి ప్రభువా మీరు ఆలస్యం చేస్తూ ఉంటున్నారు. అవును,
ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడాలని, ఇదిగో తండ్రి యేసు క్రీస్తు ప్రభువారి బలియాగాన్ని తండ్రి మీరు జ్ఞప్తికి తెస్తూ మనుషులందరూ రక్షింపబడాలని మీ ఆశ ఉంటుండగా తండ్రి, ఆ యొక్క పనిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఎక్కడైతే నశించిపోయే ఆత్మలు కనపడుతూ ఉంటున్నాయో, ప్రభు ఆ వ్యక్తులు కనపడుతూ ఉంటున్నారో, వారి కొరకైన చింత, వారి కొరకైన తపన, వారి కొరకైన వేదన, అయా తండ్రి వారి కొరకు ఏదో ఒకటి చేయాలి అన్న తండ్రి ఆశ, తండ్రి ప్రభు ఆతృత మేము కలిగిన వారమై తండ్రి ఆ భారంతో అవును ప్రభు మేము పనిచేయలాగున మీరు తరబేదు చేస్తున్నందుకై స్తోత్రాలు. కన్నీళ్లు విడిచి చూవిత్తువాడు సంతోషగానముతో పంట కొయ్యును అని మీరు సెలవిచ్చారు. ఈ లోకంలో తండ్రి అవును ప్రభు ఒక వ్యక్తిని మీరు పెట్టారంటే, ఆయుష్ను మీరు పొడిగించారు అంటే, అది మిమ్మల్ని తెలుసుకోవటం కొరకు మాత్రమే అని తండ్రి ప్రభు మరి ఆ రీతిగా మేము ఇతరులకు మీ వాక్యాన్ని చాటేవారిగా, సువార్తను ప్రచురపరిచేవారిగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణాలు, అయా తండ్రి ప్రభు ఆయన ఇదిగో సమాధిని గెలిచి లేచిన పునరుద్ధాన అనుభవాలు లోకానికి చాటి చెప్పేవారిగా, అవును తండ్రి కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమందినైనా నా తండ్రి ఆ నరకం నుంచి తప్పించడానికి మేము కొంచెం పనిముట్లుగా ఉపయోగపడలాగున మీరు తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభువా ఈ పరిచర్యలో తండ్రి అనేక మంది పాలి భాగస్థులను మీరు సమకూరుస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. కొంతమందిని ఆర్థికంగా తండ్రి అవును ప్రభువా మీరు సమకూర్చి తండ్రి ఈ పరిచర్యకు వాడుకుంటున్నందుకై స్తోత్రాలు. మేమును కష్టపడి పనిచేసి మీ పరిచర్య కొరకు తండ్రి వెదజల్లి అయ్యో తండ్రి అభివృద్ధి పొందటం తండ్రి ప్రభు మాకు అలవాటు చేస్తున్నందుకై స్తోత్రాలు. ఇదిగో ఈ దినాన కొన్ని లేఖన భాగాలు మేము చదువుకున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి పేతురు చేసిన తండ్రి ఆ గొప్ప ప్రసంగం, అవును తండ్రి ప్రభావితమైన ఆ మొదటి ప్రసంగం, అవును తదనంతరం జరిగిన పరిణామాలు మేము చదువుకున్నాం. తేటైన మీ మాటలు అయా తండ్రి ప్రభు ధీటుగా మాట్లాడటానికి నా నోటిని మీరు ఉపయోగించుకోమని, స్పష్టమైన మాటలతో తండ్రి ప్రతి హృదయాన్ని తాకునట్లుగా ఓ తండ్రి నా నోటిని అయా తండ్రి ప్రభు మీ నోటి బోరగా వాడుకొని తన నిమిత్తం మాత్రమే చేసి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరమైన అయా తండ్రి మాటలు మీరు అందించి మమ్మల్ని తృప్తిపరచమని మరొకసారి ఈ దినాన్ని చూడగలిగే ధన్యతనిచ్చినందుకై ఇదిగో తండ్రి ప్రభు అందరి తరపున ప్రభు అందరం కలిసి మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాస జీవిత ఆరంభం, విశ్వాస జీవిత కొనసాగింపు ఎలా ఉండాలో ఆ మాటలు మనం చదువుకున్నాం. వాక్యాన్ని చదివేటప్పుడే 7 సంఖ్యను మీ దృష్టిలో నేను కనపరిచాను, మీకు చూపించాను. ఒక వ్యక్తి ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువులోనికి రావటానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రీతిగా ఉంటాయి అన్నవి అపొస్తల కార్యాల ఆరంభ అధ్యాయాల్లో మనకు కనపడతాయి. క్రొత్త నిబంధన గ్రంథం మనం గమనించినట్లయితే అదిగో మొదటిగా సువార్తలు మనకు కనపడతాయి. మన ప్రియ ప్రభు, ఆయన జననం, ఆయన పరిచర్య, ఆయన ఎందు నిమిత్తము పంపబడ్డాడో ఆ పనిని ఆయన ముగించటం, సర్వలోక పాప పరిహారార్థమై తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించటం, ఆ సిలువ ప్రయాణం, ఆ సిలువ యాగం, పస్కా పశువుగా అదిగో ఆ పండుగ దినాన అల్లాడు ఇజ్రాయేలీలు ఏ రీతిగా ఆ రక్తాన్ని ద్వారబంధాల మీద ప్రోక్షించటం ద్వారా తమ ఇంటిలోని వారిని ఎలాగో కాపాడుకున్నారో, అలా ఎవరి గుమ్మముల మీద ఆ రక్త ప్రోక్షణ లేదో, వారి ఇంటిలో ఎలా సంహారకుడు ఆ తొలి సంతానాన్ని ఎలా హతం చేశాడో ఛాయారూపకంగా అక్కడ జరిగి ఉంటుండగా, ప్రత్యక్ష రూపకంగా మన ప్రియ ప్రభు అదిగో ఆయన కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, గొర్రెపిల్ల వంటి అదిగో ఆ రక్తాన్ని ఈ పాప మానవాళ్ళందరి నిమిత్తమై, ప్రత్యేకంగా నీ నిమిత్తమై, నీ రక్షణార్థమై, నీవు ఆ సంహారకుని చేతిలో చావకూడదు అని
నిన్ను విడిపించటానికి. అదిగో ఆ కలువరి సిలువలో ఆయన చేసిన యాగం, ఆయన చంపబట్టం అతి హేయమైన రీతిలో, శాపగ్రస్తమైన రీతిలో మ్రాను మీద ఆయన వేలాడదీయబట్టం, వేడుకగా ఆయన కనపరచబట్టం, ఆకాశానికి భూమికి మధ్య ఒక క్రిమినల్గా శాపగ్రస్తమైన ఆ మరణాన్ని గవిని వెలుపట ఆయన శ్రమ పొందటం, నీ స్థానాన్ని ఆయన తీసుకుని నిన్ను తప్పించడం, నిన్ను రక్షించడం, ఆ సిలువ, ఆ యొక్క ప్రక్రియ మొత్తం సువార్తలలో మనం చూస్తాం. ఆయన సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన పునరుద్ధానుడై, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, ఈ ప్రపంచంలో పునరుద్ధాన ఫలంగా, మొదటి ఫలంగా, ప్రథమ ఫలంగా ఆయన మృతులలో నుంచి లేపబడిన వాడై, అదిగో మృత్యుంజయుడిగా తన శిష్యులకు కనపడి ఆ పిదప ఆయన ఆరోహణమై శిష్యులందరూ చూస్తుండగానే ఆయన పరమునకు తండ్రి యొద్దకు చేర్చబడిన ఈ క్రమం అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం వరకు మనం చూస్తాం ప్రియులారా. ఆ తరువాత అపొస్తల కార్యముల గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఆ పరిచర్యను ఆయన ముగించాడు, లేక ఆయన ఏ కార్యాన్ని అయితే తలపెట్టి తన శిష్యులకు అప్పగించాడు, ఆ పరిచర్యను శిష్యులు తీసుకుని వెళ్ళటం, పెంతికోస్తు దినం పస్కా పండుగ తరువాత పెంతికోస్తు దినాన ఆదరణకర్తను ఆయన పంపించటం, ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు తన సంపూర్ణ పని నిమిత్తమై ఆత్మరూపిగా, ఆత్మరూపి అయిన దేవుడు అపొస్తల కార్యాలు రెండవ అధ్యాయములో అక్కడ నుంచి ఆరంభించటం, అక్కడ జరిగిన ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చాలాసార్లు విన్నాం. ఆ తరువాత పేతురు ఒక గొప్ప ప్రసంగాన్ని చేస్తాడు, అదే తొలి ప్రసంగం. ఆ ప్రసంగానికి ఒకే దినాన 3000 మంది చేర్చబట్టం మనం ఇప్పుడు చదువుకున్నాం. క్రీడారా, ఇవన్నీ మనకు తెలిసినవే, ఇవన్నీ జరిగినవే. నీవు ఇంకా ఈ మాటలు వింటున్న నీవు రక్షణ అనుభవంలోనికి నీవు రాకపోతే, ప్రత్యేకంగా క్రైస్తవుడుగా పుట్టిన నీవు, లేక క్రైస్తవుని గ్రంథాన్ని చేతపట్టుకున్న నీవు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోకపోతే, ప్రియమైన ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క పరిస్థితి చాలా దౌర్భాగ్యకరం. ఇప్పుడే ఆయనని స్వంత రక్షకునిగా మీరు స్వీకరించండి. దేవా పాపి నేను నన్ను క్షమించు అని బరబ్బా చేసిన ఆక్రందన, అదిగో ఆ కుడివైపు దొంగ చేసిన ఆక్రందన నీవు కూడా ఈ దినాన చేయాలని, ఆ అనుభవంలో నీవు పశ్చాత్తాపడవై దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటూ ఉంటుండగా ఆయా నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగుమన్నప్పుడు, అదిగో ఆ రక్త ప్రోక్షణ క్రిందకి నీవు రాగా, ఆ రక్తం మలినమైన నీ బ్రతుకుని, పాడైపోయిన నీ బ్రతుకుని, పాపమయిష్టమైన కదా, పాప భూయిష్టమైన జన్మ పాపం, కర్మ పాపం ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఆ రక్తములో అంత ప్రభావం ఉంది. యేసు రక్తము మాత్రమే నిన్ను శుద్ధినిగా చేస్తుంది. నీవు ఎంత ఘోర పాపివైనా సరే, ఎంత భయంకరమైన మలిన స్థితిలో నీవు ఉన్నా, ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన పాదాల దగ్గర పడు, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో పడితే అదిగో పరలోకమందు గొప్ప సంతోషం. ఆయన నిన్ను కుమారత్వాన్ని ఇస్తాడు, నిన్ను కుమారుడిగా స్వీకరిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా
పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడు, విశ్వసించు ప్రతివాడు నశింపక నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. బైబిల్ అంతటిలో ఉన్న సారాంశం ఇదే ప్రియులారా. నీవు నశించకూడదు మొదటిది, నిత్య జీవం పొందాలి, దీని తరువాత జరిగే పరిణామం అదే. అందుకే ఆయనని దేవుడు ఈ భూలోకాలో ఆయన పంపించాడు. మనం గమనించినట్లయితే పేతురు చేసిన గొప్ప ప్రసంగం ద్వారా ఆ మాటలు విన్న తరువాత 37వ వచనంలో హృదయంలో నొచ్చుకొని హృదయంలో పొడవబడి, అందుకే దేవుని వాక్యాన్ని ప్రచురపరచాలి, అనుదినము దేవుని వాక్యాన్ని మనం చాటించాలి ప్రియులారా. మన బిడ్డలను దేవుని వాక్యం దగ్గర తీసుకుని వెళ్ళాలి. మంచి మంచి ప్రసంగాలు అందించే దైవజనుల దగ్గరికి నీ బిడ్డలను తీసుకుని వెళ్ళాలి, నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాలి. చక్కని దేవుని మాటలు వారు తేటగా వివరిస్తూ ఉండగా నీ బిడ్డలకు వాటిని వివరించాలి, నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఎందుకంటే దేవుని మాటలు విన్న తరువాత దేవుడు కార్యం జరిగిస్తాడు, దేవుడు మార్పు దయచేస్తాడు, మనస్సు మారిపోతుంది. మారు మనస్సు అనుభవం దేవుని వాక్యం విన్న తర్వాతే జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వినని మనిషి దేవుని వాక్యం ద్వారా కొట్టబడగానే ఆ హృదయం బండబారిపోయిన ఆ హృదయం కూడా పగిలిపోతుంది ప్రియులారు, మెత్తబడుతుంది. దేవుని వాక్యం విన్న తర్వాత అవును, నీ హృదయంలో ఒక రకమైన వేదనతో కూడిన పశ్చాత్తాపముతో కూడిన అనుభవం, కన్నీళ్ల రూపంలో జాలువారుతూ దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. ఇదిగో వారు హృదయంలో పొడవబడి వారు అంటున్నారు, అయ్యా మేమేం చేస్తాం, మేమి చేతుమని అడుగగా పేతురు ఒకే ఒక్క మాట అంటున్నాడు, మీరు మారు మనస్సు. పిల్లారా, మారు మనస్సు అనుభవం నీ జీవితంలో ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ఉందా? ఈ మారు మనస్సు గురించి ప్రసంగిస్తూ ఉంటే విచిత్రంగా ఉంటుంది ప్రియులారా. పదాలు పలకటం చాలా ఈజీ, అసలు ఏంటి మారు మనసు అంటే? మనసు మారటమా? మనసు మార్చుకోవటమా? నో 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 నో, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రియులారా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ రీప్లేస్మెంట్. నీ మనసు చెడిపోయింది, నీ మనసు పాడైపోయింది, నీ మనసు సరిగా లేదు, అందుకే దాన్ని రీప్లేస్ చేయాలి. ఉన్న మనస్సును కంప్లీట్గా తొలగించాలి. కొత్త మనస్సు, మారు మనస్సు. మారు తల్లి అంటే ఉన్న తల్లి, మారు చెప్పండి, మారు తల్లి అని చాలాసార్లు వాడుతూ ఉంటాం. అంటే అర్థమేంటి? ఆమె ఒరిజినల్ తల్లి కాదు, ఆ తల్లి స్థానంలో ఉన్న మరొక తల్లి, అంతేనా? ఈ ఒక్క విషయం నీకు అర్థమైతే మారు మనస్సు అన్న పదానికి ఉంటున్న ఒక విషయం కూడా నీకు అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు నీకున్న మనస్సు అది వేరు, ఇప్పుడు నీకున్న మనస్సు ఇది వేరు. ఇట్ హాస్ బీన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. నువ్వు రక్షింపబడకముందు, ఈ మారు మనస్సు అనుభవంలోనికి రాకముందు ఏ రీతిగా ఉన్నావో, మారు మనస్సు అనుభవం పొందిన తర్వాత ఆ రీతిగా ఉండటానికి వీలు లేదు. నీ మనస్సు అదే విధమైన పనులు చేయటానికి వీలు లేదు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారికి అందరికీ చెందనని వారితో చెప్పాను. దిస్ ఈజ్ అ కవెనెంట్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీకు, ఈ మాటలు పలుకుతున్న నాకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ 40వ వచనం, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఏం పొందాలట? రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇట్స్ ఎ వార్నింగ్. ఈ ఉదయకాల సమయాన దేవుడు మనల్ని వార్న్ చేస్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇదొక హెచ్చరిక ప్రియుల. వార్నింగ్ను నిర్లక్ష్యం చేస్తే,
వార్నింగ్ని పక్కన పెడితే, హెచ్చరిక బోర్డుని నువ్వు ఖాతరు చేయకుండా అదే రీతిగా నువ్వు వెళితే ప్రమాదం పొంచి ఉంది. నువ్వు ప్రమాదంలో పడతావు, నువ్వు ఇబ్బందిలో పడతావు, నీకేదో ఒక ప్రమాదం పొంచి ఉంది, కాచుకుని ఉంది. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి అని ఆ హెచ్చరిక బోర్డులు తెలియజేస్తూ ఉంటాయి కదా. ఇదిగో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, చిన్నగా వెళ్ళు. ఇక్కడ మలుపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. ఇక్కడ ఎత్తు ఉంది, ఇదిగో ఈ రీతిగా వెళ్ళు. హెచ్చరిక బోర్డ్స్ నిన్ను వార్న్ చేస్తూ ఉంటాయి. హార్న్ కొట్టండి, ఎందుకు అదొక వార్నింగ్ సిగ్నల్. పిల్లల కడబూరం రోగక ముందే దేవుడు నిన్ను వార్న్ చేస్తూ ఉంటుండగా ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకు. ఆయన ఏ క్షణాన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడే ఆయన గనక వస్తే ఈ పరిస్థితి ఏంటి? రక్షింపబడిన వారి పరిస్థితి ఏంటి? వారు విడిచిపెట్టబడిన అనుభవంలో ఉంటారు. ఒకవేళ రక్షింపబడకుండా నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చెయ్యి. మూర్ఖులవి తరము వారు, వారితో నీకేం పని? వారు మూర్ఖులు, వారు మాట వినరు. నువ్వు గద్దించినా వినరు, నువ్వు హెచ్చరించినా వినరు. కానీ నీవు ఈ మాటలు వింటున్నావే, తేటగా నీకు బోధపడుతుందే. నీవు కూడా ఆ మూర్ఖులకు, ఆ జాతి వారితో, ఆ తరము వారితో వెళ్ళిపోతావా? వెళ్ళటానికి వీలు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ప్రియులారా, మనం అనేక మంది ఇటువంటి అనుభవం గుండా మనము వచ్చాం కదా. ఏదో ఒక దైవదాసుడు మనకు వాక్యాన్ని బోధించగా, హెచ్చరించగా, ఒక ఉజ్జీవ కూటములో కానీ, ఒక రక్షణ కూటములో కానీ, ఏదో ఒక పెద్ద మీటింగ్లో కానీ, లేక మీరుంటున్న చర్చిలో కానీ ఒక దైవదాసుడు దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉంటుండగా, దేవుని వాక్యాన్ని తేటగా బోధిస్తూ ఉంటుండగా, అవును నీవు హృదయంలో గుచ్చబడి, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయాలనని ఆ జైలు అధికారి అడిగినట్లుగా నీవు అడుగగా, అదిగో ఆ దైవదాసుడు కూర్చోపెట్టుకొని నీకు పాప క్షమాపణ అనుభవాన్ని గురించి తెలియచేసి యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు నిన్ను తీసుకుని వచ్చి మారు మనసు అనుభవంలో, అవును నీవు ఆ దినాన రక్షింపబడ్డావు. ఎంతకాలమైంది మీరు రక్షింపబడి? చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదా. రక్షింపబడిన ఆ తొలి దినాలు, రక్షింపబడిన ఆ క్షణం, నీవు ఏడ్చిన ఆ క్షణం, నీవు సంఘం ఎదుట నేను నా పాపాలని ఒప్పుకుంటున్నాను అని చెప్పి పలికిన క్షణం, రక్షణ తీర్మానం చేసిన క్షణం, మారు మనసు పొందిన ఆ క్షణం నీకు గుర్తుందా? ఆ దినాన దేవుడు తన కుమారత్వాన్ని నీకు ఇచ్చాడు, తన వారసత్వాన్ని నీకు ఇచ్చాడు, నీ బిడ్డగా ఆయన ముద్ర వేశాడు, పరిశుద్ధాత్మని ముద్ర, అవును ఆయన సంచకరువుగా ఆయన అనుగ్రహించాడు. ఆ దినం నుంచి నువ్వు పరిశుద్ధాత్మని నింపుదల, పరిశుద్ధాత్మను నడిపింపు క్రింద నీవు ఉన్నావు. పరిశుద్ధాత్ముడు ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉంటున్నావు. ఇటువంటి అనుభవంలో ముందుకు సాగుతూ ఉంటున్న విశ్వాసి ఏం చేయాలో 41-42 వచనాల్లో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒక విశ్వాసి అనుభవంలో ఒక వ్యక్తి రావటానికి ఎవరైనా కానిండి ప్రియులారా, క్రైస్తవుడిగా జన్మించిన, క్రైస్తవేతరులుగా జన్మించిన, ఏ కులంలో జన్మించినా, ఏ మతంలో జన్మించిన, ఏ దేశంలో జన్మించినా, ఏ భాష మాట్లాడేవారి జాబితాలో జన్మించిన, ఏ ప్రాంతంలో జన్మించిన, ఒకటే రూల్ ప్రియులు, అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. మొట్టమొదటి అనుభవం వాక్యము అంగీకరించటం. నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించావు కదా, ఆ తదుపరి వాక్యం అంగీకరించిన తరువాత, రక్షణానుభవంలోనికి నీవు వచ్చిన తరువాత, ఇదిగో నీవు బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటం బాప్తిస్మము ప్రక్రియ. ఇదిగో యేసు క్రీస్తు ప్రభు ఏ రీతిగా ఆయన నా పాపాల కొరకై ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడో అట్టి అనుభవంలో నీవు కూడా సాక్ష్యమిస్తూ, అదిగో నీ పాపాల కొరకైనా ఆ యొక్క మరణ అనుభవములో కదా, అందుకనే నీళ్లలో నిన్ను ముంచుతారు, చచ్చిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. బహిరంగంగా బాప్తిస్మ అనుభవం. మీలో ఎంతమంది బాప్తిస్మ తీసుకున్నారు?
రక్షింపబడిన ప్రతి బిడ్డ బాప్తిస్వం తీసుకోవాలి పిల్లలు. బాప్తిస్వం తీసుకున్న తరువాత ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. సంఘములో చేర్చబట్టం అన్నది అదిగో బాప్తిస్వం తీసుకున్న తరువాత జరుగుతున్న ఒక అనుభవంగా, ఒక క్రమంగా మనం చూస్తాం. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో ఆ దినాన్నే అదిగో సార్వత్రిక సంఘంలో నీవు చేర్చబడ్డావు. ఆ శరీరంలో ఒక అవయవంగా నీవు జత చేయబడ్డావు. సంఘము అను శరీరం శిరస్సు క్రీస్తుగా ఉంటూ ఉంటుండగా అవును నీవు నేను అవయవాలుగా ఉంటు. అదెంత గొప్ప అనుభవము అది. సంఘ వధువుగా నిన్ను తీర్చిదిద్దే ఆ ప్రక్రియలో నువ్వు కూడా చేర్చబడ్డావు. అవును సంఘ వధువు అనుభవములో నీవు కూడా ఉంటూ ఉంటావు. అంత మాత్రమే కాదు చూడండి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ ప్రక్రియ ద్వారా మనమందరము సంఘములో చేర్చబడ్డాం. స్థానిక సంఘములో మనము సభ్యులుగా లేక క్రమంగా వస్తున్న వ్యక్తులుగా మనం చేర్చబడి ముందుకు సాగుతూ ఉంటున్నాం. 42వ వచనం, అవును సంఘములో చేర్చబడిన వ్యక్తి ప్రతి బిడ్డ అమ్మాయి జాగ్రత్తగా వినండి, రక్షింపబడిన నీవు, రక్షింపబడిన నేను, సంఘములో చేర్చబడిన నీవు నేను, మనకి కొన్ని బాధ్యత, మనకి కొన్ని పనులున్నాయి, మనము జాగ్రత్తగా గమనించాల్సింది. వీరు అపోస్తలుల బోధ ఎందు సహవాసమందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండిరి. ఈ అనుభవం నీ జీవితంలో ఎలా ఉంది? అపోస్తలుల బోధ, అవును వాక్యం చెప్పేవారు, వాక్యం వినేవారు, వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారు, వాక్యాన్ని పరిశోధించేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యాన్ని ఇతరులకు వివరించేవారు, సువార్తను ప్రచురపరిచేవారు, వాక్య సత్యాలు ఇతరులకు తెలియచేసేవారు, దేవుని వాక్యాన్ని అవును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె నీవు నేను వెలగాలి. ఆ బోధ ఎందు మనం స్థిరులుగా ఉండాలి. వాక్య బోధలో మనం ఎలా ఉన్నాం? ఎంత ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇస్తూ ఉంటున్నా? వాక్య కూడికలకు మన హాజరు ఎలా ఉంది? వాక్య కూడికలకు మనం ఎలా ముందుకు సాగుతూ ఉంటున్నా? దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నా? అపోస్తలుల బోధ ఎందు వీరు ఎడతెగక ఉన్నారట. పిల్లారా, మనం కూడా క్రమముగా దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యాన్ని పఠిద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తలుల బోధ సహవాసమందు, దేవుని బిడ్డల సహవాసం, దేవునితో సహవాసం, ఈ రెండు నీ జీవితంలో ఎలా ఉన్నాయి? మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారునితో ఉండాలి. ఎఫెసి పత్రికలో చూస్తాం, ఆత్మ కలిగించు ఐక్యత ఎందు అవును పరిశుద్ధాత్ముడు మనకు ఒక బంధాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. మనందరం ఒక ఇంటి వారం, ఒక తండ్రి పిల్లలం, ఒక రక్తములో కడుగబడ్డాం, ఒక రక్తములో నుంచి ఎదుగో లేక సహోదరులు సహోదరులుగా ఒక ఉదరం నుంచి వచ్చిన వాళ్ళని ఎలా భావిస్తారో, ఎలా పిలుస్తారో, అలాగే నీకు పెట్టబడిన పేరు సహోదరుడు, సహోదరి. అందుకే సహోదరులారా అన్న సంబోధన క్రైస్తవుల మధ్య, విశ్వాసుల మధ్య ఉండాలి. మనమందరం సహోదరులం, మనమందరము సోదరభావం కలిగిన వారు. మనకందరికీ ఒక్కడే తండ్రి, మనంతా ఒకే కుటుంబం. రక్షింపబడిన ప్రతి బిడ్డ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంతే. ఇదొక్కటే మన మనసులో ఉండవలసిన భావం. ఈ సహవాసంలో నువ్వు ఎలా సాగుతూ ఉంటున్నావు? దేవుని బిడ్డలను ప్రేమించటం, దేవుని బిడ్డలను ఆదరించటం, దేవుని బిడ్డల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం, సహవాసం చేయటం, కలిసి నివాసం కదా. వాసం అంటే ఉండటం, సహవాసం అంటే కలిసి మాట్లాడుకోవటం, కలిసి ఉండటం. అసలు మన నివాసం నిత్యత్వంలో ఎవరితో? మన ప్రియ ప్రభువుతో, సదా ఆయనతో ఉంటాం కదా. ఆయన మనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియులారా, పరలోకంలో ఆయనతో కలిసి ఉంటాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా
ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. ఇప్పుడు నీవు ప్రియురాలుగా ఉన్నావు, ఆయన ప్రియుడిగా ఉంటున్నాడు. అదిగో ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత నీవు ఆయన కలిసి ఉంటారు. సంఘము అదిగో యేసు క్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా ఆయన మనతో కలిసి ఉంటాడు, సహవాసం చేయటం. ఆయనతో ఉండాలని ఆయన నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు తెలుసా. తనతో నిత్యము సదా ఉండాలి అని చెప్పి కోరుకొని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన సహవాసం దేవుని బిడ్డలతో, దేవునితో ఎలా ఉంది? చాలాసార్లు మన సహవాసం ఎవరితో చేయకూడదో వారితో చేస్తూ ఉంటాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. పౌలు రాస్తూ ఇగో మీరు లోకస్తులతో కలవటం వలన, లోక కార్యాలు సంఘంలో చొరబట్టడం వలన ఇదిగో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చూస్తాం. వీళ్ళరా మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నాం, ఎవరితో మనం డీల్స్ పెట్టుకుంటున్నాం? దేవుని బిడ్డలతో నీవు కలిసి నడవటం, కలిసి వాసం చేయటం కదా. ఒకప్పుడు గృహ కోడికలు ఉండేవి, ఇప్పుడు గృహ కోడికలు లేనే లేవు. నా చిన్న దినాల్లో వారానికి 2-3 ఇళ్లల్లో ఏవో చిన్న చిన్న మీటింగ్స్ ఉండేవి, కలిసి వెళ్ళేవాళ్ళం. ఒకరు మైక్ పట్టుకొని, ఒకరు సైకిల్ పట్టుకొని, ఒకరు పెట్రమాక్ స్లైడ్ పట్టుకొని, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని పెట్టుకొని అక్కడికి వెళ్ళి కదా పిల్లలుగా బొరుగుల కోసం, శనగపప్పుల కోసం. కానీ ఈ దినాల్లో అసలు గృహ కొడుకులే మన ఇళ్లల్లో చాలాసార్లు దేవుని బిడ్డలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకునే అనుభవాలు లేవు. దైవదాసులు ఇంటికి వచ్చి మీ ఇంటిలో కాలు పెట్టి మీ యొక్క కుటుంబ పక్షంగా, మీ ఇంటి పక్షంగా ప్రార్థన చేయటం మీ కుటుంబానికి దీవెన. సంఘమంతా మీ ఇంటికి వచ్చి అవును వారు ప్రార్థన చేస్తే, వారు ఒక కూడిక జరిగిస్తే అది నీ కుటుంబానికి దీవెన. నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించిన వాడు అవుతావు. మన సహవాసం దేవుని బిడ్డలతో మన సహవాసం, ఇందులో మనం చాలాసార్లు ఓడిపోతూ ఉంటున్నాం. కానీ ఆ తొలినాళ్ళ క్రైస్తవులు, అమొట్టమొదటి దేవుని సంఘం, ఆదిమ సంఘం, వారు ఎలా ఉన్నారో చూడండి ప్రియులారా. ఈ మాదిరిని దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ మాదిరిని ఉదయకాల సమయాన నీ ముందు పెడుతూ ఉంటుండగా ఈ విశ్వాసం నావా, అదిగో ఈ అనుభవాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుండగా అంతకంతకు ఆయనలో ఎదుగుదాం. మరొక మాట, ఆరో మాట, రొట్టె విరుచుట అనే అనుభవం. పిల్లల ఆదివారం మనం మేము రొట్టె విరుచుటకు కూర్చుండగా ఇది అపొస్తల కార్యాలయంలో మనకు కనపడతాయి. ప్రతి ఆదివారం ఆయన మరణాన్ని ప్రచురపరచటం. అసలు రొట్టె నీ చేతికి రాగానే నీకెవరు కనపడాలి? ప్రియ ప్రభువు కనపడాలి. ఇదిగో మీ కొరకు విరువబడిన నా శరీరం. ఒక గోధుమ గింజ ఏ రీతిగా తిరుగలిలో విసిరబడుతుందో ఆ రీతిగా మన ప్రియ ప్రభు. ఒక దాసుడు రాశాడు, ప్రేమ సత్యమను తిరుగటిలో ఆయన విసిరబడ్డాడు అట, పిండిగా మెత్తన చేయబడ్డాడు, గానుగలే వేయబడ్డాడు ఆయన, అదిగో ముద్దగా చేయబడ్డాడు. ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది, చర్మం ముద్దలా అయిపోయింది. అదిగో ఆ యొక్క రొట్టె ఏ రీతిగా పెను మీద పెట్టి కాల్చబడుతుందో, తినుటకు యోగ్యమైన రీతిలో ఏ విధంగా తయారవుతుందో ఆ రీతిగా నీ ప్రియుడు, నువ్వు ఇప్పుడు సేవిస్తూ ఉంటున్న నీ దేవుడు నిన్ను రక్షించటం కొరకు మిట్ట మధ్యాహ్నపు వేళ ఆకాశానికి భూమికి మధ్య ఆయన కాలిపోయాడు. మండు టెండలో ఆయన ఆక్రందన చేస్తూ ఉంటున్నాడు, నేను దప్పి కొనుచున్నాను అన్నప్పుడు ఆయనకు చేదు చిరకను అందించారు. ఆ కలువరి సిలువలో ఆ 2 మేకుల మధ్య కాళ్ళకు ఒక మేకు కొట్టి ఆయనని హేళన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన నీ కొరకు ఓర్చుకున్నాడు.
శిలలో దిగగొట్టబడిన శరీరం. ఒక సిపాయి వచ్చి బలెముతో పొడవగా, ఇక ఆయనలో రక్తం లేదు, శరీరం అంతా గాయాలే, రక్తమయమే. ఇదిగో ఈ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నువ్వు చేసిన పాపపు క్రియలన్నిటి కొరకు ఆ శరీరం అందు దేవుడు శిక్ష విధించాడు. మన పాప శరీరం కానీ ఆయనది పరిశుద్ధమైన శరీరం. ఈ పాప శరీరం కొరకు ఆ పరిశుద్ధమైన శరీరాన్ని దేవుడు ఎంపిక చేసుకుని ఆ శరీరాన్ని నలగొట్టాడట. నలగొట్టడం అంటే తెలుసా మీకు? ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని చూస్తూ ఉంటున్నా. ఆయన నలగొట్టకపోతే నీవు నలిగిపోతావు, నిన్ను నలగొట్టాలి. కానీ అదిగో ఆయన నలగొట్టాడు. రొట్టె విరుచుట అంటే ప్రియులారా, ఏదో కమ్యూనికి వెళ్ళాము తీసుకుని వచ్చామన్న అనుభవం కాదు. ఆ రొట్టె నీ చేతిలో పడ్డ ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి సమయం ఆ కలువరి సిలువలో నీ కొరకు యాగమైన ఆ శరీరం నీ గుర్తుకు రావాలి. ఆ శరీరమే నీ చేతిలో పట్టుకుని ఉన్నావు. ఆ రక్తం, ఆ ద్రాక్షారసాన్ని నీవు పుచ్చుకుంటూ ఉంటుండగా అదిగో ఆయనని పూర్తిగా గానుగులు వేసి పిండి వేసిన అనుభవం. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి వేశాడు. ఆ రక్తాన్నే నీవు త్రాగుతూ ఉంటున్నావు. నా శరీరము తిని నా రక్తము త్రాగనివాడు, నాతో పాటు పాలు లేనివాడు అని. అవును, ప్రతి ఆదివారాన ఆరాధనకు మనం సమకూరుతూ ఉంటాడుగా. ఇదిగో రొట్టె రసం మీ దగ్గరికి వస్తూ ఉంటున్నప్పుడు, మీ చేతిలో ఉన్నప్పుడు మీకు ఆయనే కనపడాలి. నీ కొరకు నలగొట్టబడిన ఆ శరీరం, నీవు తినటానికి యోగ్యమైన రీతిలో ఏ రీతిగా రొట్టె చేయబడిందో, అవును అదిగో ఆయన యొక్క అమూల్యమైన రక్తం నీ కొరకు ఎలా చిందింపబడిందో ఆ అనుభవం నీ కళ్ళ ముందు కనపడాలి. అందుకే అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ తేటగా మాటలు పలుకుతూ ఉంటున్నాడు. ఇదిగో మీకు అప్పగించిన ప్రభు వలన నేను పొందాను. ఆ రొట్టెను తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని మనం ప్రచురపరచాలి. అంతే, ఆ మాట స్పష్టంగా ఉంది. ఆయన మరణాన్ని మనం ప్రచారం చేయాలి. ఆ సిలువను మనం గుర్తు చేసుకోవాలి. అది కాకుండా ఇక ఏది ఆ సమయంలో నీ ఎదుట ఉండకూడదు. ఆ యొక్క రొట్టె రసం నీ చేతిలో ఉంది అంటే ఆయన శరీరం, ఆయన రక్తం నీ కళ్ళ ఎదుట ఉండాలి, నీ మెదడులో ఉండాలి, నీ నరనరాల్లో ఉండాలి. అందుకే ఆ రొట్టె విరుచుట అన్న అనుభవాన్ని సంఘంలో దేవుడు పెట్టాడు ప్రియులారా. అదొక ప్రసాదంలా కాదు, అది కనపడగానే ఆ బల్ల చుట్టూ, అవును నీకు అనుభవం నీకు ఉండాలి. ఇందులో మనం ఎలా ఉంటున్నాం, మనం ఈ యొక్క రొట్టెలో ఎలా పాలు పంపులు పొందుతూ ఉంటున్నాం. జాగ్రత్త, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అందులో చేయవేయమని అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అపవిత్రంగా అందులో చేయవేస్తే మీలో చాలామంది ఆ రీతిగా చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. కొంతమంది బలహీనులు అయిపోయారు, కొంతమంది రోగగ్రస్తులు అయిపోయారు, కొంతమంది నిద్రించారు. ఇలారా విశ్వాస జీవితంలో మన అనుభవాలు ఎలా ఉంటున్నాయి? దేవుడు నేర్పుతున్న స్పష్టమైన పాఠాలు ప్రియులారు, రొట్టె విరుచుట ఎందు ఎడతెగక ఉన్నారట. ఆ మరణాన్ని ప్రచురం చేయటంలో, ఆ మరణాన్ని ఇతరులకు తెలియచేయటంలో వారు ముందున్నారు. జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. అంతే, రొట్టె రసం కనబడగానే ఆయన జ్ఞాపకానికి రావాలి. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆఖరిగా మనం గమనించినట్లయితే ప్రార్థన చేయుట ఎందు వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, సంఘములో చేర్చబడిరి, వీరు అపొస్తలుల బోధ ఎందు సహవాసమందు రొట్టె విరుచుట ఎందు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండిరి. మన అంశం అదే ప్రియులారా, ప్రార్థన చేయటం, ప్రార్థనలో ఎడతెగక. దశలోనికి రాస్తు పౌలు అంటాడు ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగకుండా అంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్.
సారిసారికి మీ మనసులో ప్రార్థన ఉండాలి. ఏ పని చేసినా ప్రార్థన ఉండాలి. ప్రియులారు, నెహెమ్యా ప్రార్థన చేస్తాడు చూడండి, చాలా విచిత్రమైన ప్రార్థన అది. 2వ అధ్యాయం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమైన 20వ సంవత్సరమైన నీసాన మాసమందు రాజు ద్రాక్ష రసము త్రాగవలన చూచుండగా నేను ద్రాక్ష రసము తీసుకొని రాజునకు అందించి తిని అందుకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఎగనుగాక నా పితరుల సమాధులను పాడటం పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటుంది. అప్పుడు రాజు, ఏం కావాలని మనవి చేయించినా నన్ను అడుగగా, అక్కడ చూడండి, రాజు నీకేం కావాలి అని నెహెమ్యాను అడగగా, ఆ గిన్నె అందించి నెహెమ్యాను అడగగా, ఆ ఒక్క క్షణంలో ఆ గ్యాప్లో ఆ బిట్లో నెహెమ్యా ఏం చేశాడో చూడండి. ప్రియులారా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, అర్థమైందా, ఇక్కడ సంభాషణ జరుగుతూనే ఉంది. ఒక గొప్ప రాజు ముందు పనిచేస్తున్నా నెహెమ్యా అక్కడ నిలబడి ఉంటున్నాడు. ఏంటి అని మొహం ఇలా ఉంది, ఎప్పుడు నీకు ఇట్లాంటి మొహం చూడలేదే. అవునయ్యా, ఇక మా ఊర్లో అందరూ అక్కడ మొత్తం పాడైపోయింది, వాళ్ళంతా నలిగిపోయి ఉంటున్నారు, ప్రాకారాలు కూలిపోయాయి, నేను వెళ్ళాలి అక్కడికి, మరి నేను ఎలా సంతోషంగా ఉండగలను, మరి నీకేం కావాలి అనగానే ఆ సమాధానం చెప్పటానికి మధ్య గ్యాప్లో నెహెమ్యా ఏం చేశాడు తెలుసా, ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఇంటర్వ్యూలో కూర్చున్నారనుకోండి, ఆయన ప్రశ్న అడుగుతూ ఉంటాడు, మధ్యలో ఏం చేయాలి నువ్వు, ప్రార్థన చేసుకోవాలి. బండి స్టార్ట్ చేసావు, ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటున్నావు, ఏం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే లేచావు, ఇక వంటకి వెళుతూ ఉంటున్నావు, ఏం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నీ బిడ్డలా రెడీ చేసావు, పంపిస్తూ ఉంటున్నావు, ప్రార్థన చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నావు, ఇగో పెన్ తీసావు, ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో ఆఫీస్లో కూర్చున్నావు, ఇగో మొట్టమొదటి ఆ పెన్ తీయటం పని ఆరంభిస్తూ ఉంటున్నావు, ప్రార్థన చేసుకోవాలి. ఏ పనైనా ప్రియులారా, ప్రార్థన ప్రార్థన ఎడతెగకుండా ఒక విశ్వాసి తన మనసులో ప్రార్థన చేసుకోవాలి. ఎడతెగక ప్రార్థన చేయటం మనం ఎప్పుడు చేస్తాం, కష్టం ఉన్నప్పుడే చేస్తాం కదా. అమెరికా వెళ్ళాలనుకోండి, అట్లాంటప్పుడు ప్రార్థన చేస్తాం, అంతేనా. అదే పక్క ఊరికి వెళ్ళాలనుకోండి, ప్రార్థన అంత ప్రాధాన్యత. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నప్పుడు మనం ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, కానీ ప్రతిదినం ప్రతి క్షణం ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ఇది నాన్న దేవుడు కొన్ని అమూల్యమైన సత్యాలు నీకు నాకు బోధపరిచి ఉంటున్నాడు. నివిశ్వాస జీవితం ఎలా ఉందో, రక్షింపబడిన వ్యక్తివైతే అవును ఎలా ఉందో ఇది నాన్న ఒక్కసారి ఆలోచన చేయి. కొన్ని అమూల్యమైన సత్యాలు నువ్వు నేర్చుకున్నావు, నీవు ధ్యానం చేసావు, మనం కలిసి ధ్యానం చేసాం, ఆఖరిగా మనం చూసుకుంటున్నాం, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఇది నాన్న ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుంటాం, ప్రతి విషయంలో. ఇట్ మే బి ఎనీ ఇన్సిడెంట్, ఎనీ హ్యాపెనింగ్, ఏ సంభవమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సిట్యువేషన్ అయినా ప్రార్థనతో ముందుకు సాగు. నీకు చేతనైతే బిగ్గరగా ప్రార్థన చేయి, ఒంటరిగా ఉంటే బిగ్గరగా ప్రార్థన చేయి, లేకపోతే మౌనంగానైనా ప్రార్థన చేయి, కానీ ప్రార్థన విడిచిపెట్టకు. ఒకవేళ నీ పై అధికారితో నువ్వు మాట్లాడాలి, నీకు భయం వేస్తూ ఉంది, ప్రార్థన చేసుకో. మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకో, దేవా నాకు సహాయం చేయి, ఏం మాట్లాడాలో నాకు తోచట్లేదు, నాకు తెలియట్లేదు, ప్రార్థన చేసుకో. కష్టమైన పరిస్థితి, ప్రార్థన చేసుకో. నీకేమైనా డాక్యుమెంట్స్ పలానా ఆఫీస్లో నుంచి రావాలా, ప్రార్థన చేసుకో. ఏదైనా లోన్ రిలీజ్ అవ్వాలా, శాంక్షన్ అవ్వాలా, ప్రార్థన చేసుకో. నీ బిజినెస్లో ఏదైనా ఒక డీల్స్ ఈరోజు నువ్వేమన్నా మాట్లాడుకొని ఉన్నావా, ప్రార్థన చేసుకో. ఏదైనా ఇల్లు కొనటానికి తీర్మానం చేసుకున్నావా, ప్రార్థన చేసుకో. ఒక బండి కొనటానికి తీర్మానం చేసుకున్నావా, లేక ఈరోజు దొరుకుతుందా, ప్రార్థన చేసుకో. ప్రార్థన లేకుండా ఏ పని చేయకండి ప్రియులారా.
ప్రత్యేకంగా విశ్వాసులు, విశ్వాస సంబంధులు, ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వండి. బీ బోల్డ్ టు ప్రే. దానియేలు నేర్పుతుంటున్న సత్యం, ప్రతికూలమైన శాసనం అయినా తలుపులు తెరిచి మోకాళ్ళు వంచి తన దేవునికి ప్రార్థన చేయటం మానినవాడు కాదు. మన కుటుంబాల్లో కూడా అటువంటి ప్రార్థనా పనులు కావాలి అని దేవుడు ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రేంగల్ తండ్రి, మీరు అనుగ్రహించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా ఈ దినాన. అవును తండ్రి ప్రభా, ప్రార్థనలో మేము ఎడతెగకుండా ఉండాలి అని మీరు బోధించారు. ఇదిగో తండ్రి విశ్వాస జీవితంలో మా నావ ఎలా సాగాలో మీరు తెలియచేశారు తండ్రి. అవును మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట అయ్యా తండ్రి మా హృదయంలో మీరు నాటినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. నాటబడిన వాక్యము ఫలించినట్లుగా, విత్తబడిన విత్తనము తండ్రి ప్రభు 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించినట్లుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. అవును తండ్రి అయ్యా, ఓ ప్రభు మరి తండ్రి మేము ఎడతెగకుండా ప్రార్థించడానికి అలవాటు చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో ప్రార్థన, ప్రతి స్థితిలో ప్రార్థన. ఓ తండ్రి మేము అలవాటు చేసుకోవటానికి సహాయం చేయండి. కొన్నిసార్లు మేము మనుషులను ఆశ్రయిస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు మేము రాజులను ఆశ్రయిస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు తండ్రి ప్రభు వేరే వేరే పరిస్థితులను ఆశ్రయిస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు మా బలాన్ని ఆశ్రయిస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు మా ధనాన్ని ఆశ్రయిస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు మా పలుకుబడిని ఆశ్రయిస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు మా పేరును ఆశ్రయిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి ప్రభు ఇవన్నీ కాదు, కానీ ఓ తండ్రి ప్రార్థనను మేము ఆశ్రయించినట్లుగా మమ్మల్ని పురికొల్పినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఎడతెగక ప్రార్థన చేయుడి అని మీరు మాకు బోధించినందుకై స్తోత్రాలు. ప్రతి 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 క్షణం తండ్రి ప్రార్థన 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 అంటూ తండ్రి విశ్వాస జీవితం మీకు అంకితం చేయడానికి సహాయం చేయండి. ఓ తండ్రి ప్రభు కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాన్న. ప్రార్థనలో మీరు మాకు నేర్పుతున్న పాఠాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి అనుభవాల గుండా మమ్మల్ని తీసుకుని వెళుతున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఇది నాన్న తండ్రి ప్రభు. ఓ తండ్రి ప్రభు వెనుకబడిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, రక్షింపబడని బిడ్డల కొరకు మరొకసారి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభు, మారు మనసు అనుభవంలోనికి రాని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి అయా ప్రభు, వాక్యం అంగీకరించడానికి సహాయం చేయండి. బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభు, బాప్తీస్వపు అనుభవములు అయా తండ్రి ప్రభు, మరి తండ్రి వారు పాలి భాగస్థులు అవటానికి, పాలు పంపులు పొందటానికి సహాయం చేయండి. అయా తండ్రి ప్రభు, సంఘంలో చేర్చబడి సంఘ సహవాసములు వర్ధిల్లటానికి సహాయం చేయండి. అవును ప్రభు, నీ వాక్యమందు శ్రద్ధ కలిగిన వారి అపోస్తలుల బోధ ఎందు ఆదిమ సంఘం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మా బిడ్డలందరూ తండ్రి ప్రభు, ఓ తండ్రి ప్రభు ఎదగటానికి సహాయం చేయండి. వాక్యం అంటే ఇష్టంతో ముందుకు సాగటానికి సహాయం చేయండి. సహవాసం అందు మీతో సహవాసం, ఆ తండ్రి ప్రభు విశ్వాసులతో సహవాసం, ఆత్మ కలిగించు ఐక్యత ఎందు ఓ తండ్రి ప్రభు వేరు పారిన వారే ముందుకు సాగటానికి సహాయం చేయండి. రొట్టె విరిచే అనుభవంలో మేము ఎలా ఉండాలో మీరు మాకు బోధించారు, అందుకే మీకు స్తోత్రాలు. అటు అనుభవంలో మేము ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. అన్నిటికీ మించి నాన్న ఎడతెగకుండా మేము ప్రార్థన చేయాలి అని మీరు మాకు బోధించి ఉంటుండగా ఆ తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇటు అనుభవంలో తండ్రి మేము అంతకంతకు వేరు పారిన వారమై ఎదిగి ఫలించడానికి సహాయం చేయమని తండ్రి ఈ కార్యక్రమాన్ని ప్రభు మీరు ఆశీర్వదించి ఫలభరితంగా చేయమని చేస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. అమేన్, అమేన్. పిల్లారా, ఈ దైనందిన కార్యక్రమంలో మీరందరూ మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పార్ట్నర్స్గా జాయిన్ అవుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నందుకై మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీ ప్రార్థన అంశాలు మీరు ఎస్ఎంఎస్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేక ఫోన్ ద్వారా కానీ తెలియచేయండి. దేవుని అమూల్యమైన సత్యాలు మనం తెలుసుకుంటూ ప్రార్థనలో ఎదుగుతూ మన కుటుంబంలో ఉంటున్న ప్రతి సమస్యను అడ్రస్ చేసుకుంటూ మరి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఫలాలు 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ దినం ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ గుడ్ డే.